హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మళ్ళా కొండగట్టు అంజన్న టెంపుల్కి వచ్చిన. నెల రోజుల ముందే వచ్చిన, మళ్ళా నెల రోజులు గడవక ముందుకే మళ్ళా ఆ దేవుడు నన్ను రప్పించుకుంటూ, మరి ఏందో నా అదృష్టమో కానీ మళ్ళా రావడం జరిగింది కొండగట్టు అంజన్న టెంపుల్కి. ఇక్కడ చూసినా ఎంత చూసినా తన తీరుతలేదు ఆ దేవుడిని, అందుకే మళ్ళా మళ్ళా రప్పించుకుంటున్నా దేవుడు. ఇంకెన్నిసార్లు రప్పించుకుంటాడో. ఇక ఈ కొండగట్టు అంజన్న దేవాలయం అంటే మనకు ఫేమస్ అయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, చూడురా ఆయనని. సింగర్ రవి అన్న అంటే తెలుగులో ఎవరు ఉండరు నాకు తెలిసి. ఆయన ఎన్నో పాటలు పాడిండు, ఎన్నో వీడియోలు చేసిండు. ఒక సాంగ్ పాడితే ఆయన మిలియన్ల మీద వ్యూస్ వస్తాయి. నేను ఇంతకుముందు వీడియోలు చెప్పిన మీకు, ఇక మళ్ళీ చెప్పే అవసరం కూడా లేదనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ వీడియోలు ఏంటంటే మొత్తం ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆయన అన్నదమ్ములు ఏంది, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏం చేస్తాడు, ఇంకా ఎట్లా పోతాడు ఇంటికి ఏం అనేది మన యూట్యూబ్ ఛానళ్ళల్లో పాటలు పాడితే పాటకు ఎంత ఇస్తారు అవన్నీ అడగడం జరిగింది. మరి దారుణంగా అన్నకు ఒక పాట పాడితే ఆయన చెప్పిన మాటలలో వినురు మీరు, కానీ నేనైతే చెప్పలేను. ఆయనకి ఇచ్చేది చాలా తక్కువ పైసలు ఇస్తారు, వాళ్ళు మస్తు సంపాదించుకుంటారని నేను చెప్పలేను. కానీ వ్యూస్ అయితే బాగా వస్తాయి, మిలియన్ల మీద వ్యూస్ వస్తాయి. వాళ్ళకి ఎంత వస్తుందో అనేది మనకు తెలియదు. ఆ మిలియన్ల మీద వ్యూస్ వస్తే ఎంత వస్తుందో ఇక యూట్యూబ్లో మన కొంతమంది చెప్తుంటారు కదా, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్నకి ఇచ్చే పైసలు మీరు అది న్యాయమా అన్యాయమా అనేది మీరు కామెంట్లో తెలియజేయాలి. మా పక్క మా నా ఎంబడి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు, ఈ అన్న ఇంత ఫేమస్ అయ్యండి కదా ఇంకా ఎందుకు ఇట్లా డబ్బులు అడుగుతుండని అన్నారు. కానీ అన్న నేను అడిగిన ఇంకా ఎందా అన్న, నువ్వు ఇంతగానం పాటలు పాడతావు, అది చేస్తావు, వీడియోలు చేస్తావు, ఏం ఎంత ఫేమస్ అయిపోయినావు నువ్వు. ఫేమస్ అయినాక కూడా నువ్వు ఇట్లా గుడికాడు ఇంకా ఇట్లా ఉండడం ఏంటంటే, ఒక పాటకు నాకు గింతే ఇస్తారు తమ్మి అని చెప్పిండు. నాకైతే చాలా తక్కువ అనిపించింది ఆ పైసలు అయితే. ఇంకా ఎంత ఇచ్చేది ఏం కథ అనేది మీరే వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి ఎట్లా ఇది మీకు ఎట్లా అనిపించిందో. వీడియో మొత్తం చూడండి, చూస్తేనే అర్థమవుతుంది మీకు కూడా. బాగున్నావా అన్న? బాగున్నావా? జీవునన్న. మొన్న ఏదో పడవైనట్టు మళ్ళీ కొత్తది ఏం పాట ఉంది అది కొత్తది వాణ్యం అయ్యో నాదేమి రాదా. నీ పాటలు రోజు చూస్తానా నేను? ఇంతకుముందుకు ఒకసారి వచ్చిపోయినా నెల రోజుల ముందర కొండగట్టుకు, అప్పుడు ఒక పాట వాణ్యం గదే పాట అయ్యో రామరామ అయ్యో రామరామ అది వద్దంటే పాడనట్టువి కాదు, అది వాడద్దు, అదే గురికాడ వాడద్దు అన్నావు. ఇంకో పాట వాడు మరి ఏదన్నా ఒకటి మంచిది. కన్నీళ్ళతో కాళ్ళు గడిగినాయ్, కన్న తల్లి రుణము తీరునాయ్, కన్ను లేని నన్ను సాదినాయ్, కడుపు తీపి నేను మరుగునాయ్, కంటి సాటు నాదాగిన సుఖాలు కనిపించేది వరకు, కడిక సీకటైన బతుకూర వెలుగు కలంగానే మిగిలే నాకు, ఎన్నెందు కిస్తిరా దేవుడా బ్రహ్మని అడుగుతున్నాయ్, జన్మల వేసిన పాపము కర్మనే ఊకుందునాయ్. బియ్యం కూడా తీసుకుంటావా? తీసుకుంటా. ఏ తల్లి కడుపార మోసేదైనా నవమాసానే ఈ లోకాన, ఇప్పుడు మీరు ఎంతమంది అన్న అన్నదమ్ములు? ముగ్గురం. ఇప్పుడు ముగ్గురు మంచిగానే ఉంటారా? ఒక అన్న చెల్లె మంచిగా ఉన్నారు. ఇద్దరం వికలాంగులం. ఇద్దరు వికలాంగులే. అదే మీ నాన్న చిన్న ఉన్నప్పుడే చనిపోయిన నిజమేనా అది?
చనిపోయా? ఇప్పుడు అమ్మ ఉందా? ఉన్నది. ఇంకో తమ్ముడు ఏం చేశాడు మరి? అయినా కూడా కన్ను లేవు కానీ ఇక్కడ నుంచి ఒక అమ్మాయి తీసుకుపోయింది. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటా ఇప్పుడు? ఒక బిడ్డ. అప్పుడు క్యాన్సిల్ అయిందన్నావు ఒక వీడియోలో. మళ్ళీ ఇక్కడ ఒక ఆమె కూడింది. మళ్ళా కూడింది. మళ్ళీ చేసుకుంటే ఇప్పుడు మంచిగా ఉందా? ఎక్కడుంటాడు? ఎక్కడున్నా తెలియదు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మంచిగా అయితే ఉండగా మరి మంచిగా ఫోన్ చేశాడా నీకు? ఎప్పుడన్నా చేస్తాడు. నువ్వు ఇంటికి ఎట్లా పోతావు? మళ్ళీ ఇడికెళ్ళి 4:30 పోతా. ఎట్లా పోతావు? బస్సా? ఆటో మాట్లాడుకున్నా కిరాయి. వచ్చేకిచ్చుకోపోతాడు. ఇక ఎంత ఇవ్వాలి కిరాయి? డీజిల్ పోయాక 700 అన్నట్టు. ఇక డీజిల్ పోయాక 700 ఇవ్వాలి. మొత్తం 700 మొత్తం 700 అయితే డీజిల్ తోటి 700 అన్నట్టు. అదే 200 డీజిల్ పోసుకున్నా 500 కిరాయి తీసుకుంటాడు. ఏ తల్లి కడుపారా మోసేదైనా నవమాసాలే ఈ లోకానాయ్ నా తల్లి పరువనక సాకుతూనే వస్తా పోలే నేటికైనా. చెట్టంతా ఎదిగిన కొడుకులతోని సేవల భాగ్యాన్ని నోసుకోగా అష్ట కష్టాలను ఎట్లోసుకుందో అరిగో సలా బతుకు బారమనక. ఈ పాటలు పాడితే పైసలు ఇయ్యరా అన్నారు నీకు యూట్యూబర్లు? ఇద్దరు 2,000-3,000. అంత మంచి పాట పాడితే 2,000-3,000 ఇస్తారా? ఇక సింగర్లు అయితే అమ్ముకుంటారు. కాదే అమ్ముకుంటారు కానీ నువ్వు మంచిగా పాడతావు కానీ పాటలు అవి మిలియన్ల మీద వ్యూస్ వస్తాయి కదా. వాళ్ళకి బస్సుకు వస్తాయి, లక్షల మీద వస్తాయి పైసలు. నీకు 2,000-3,000 ఇచ్చేకుంటారు. ఇక మరి అన్యాయం ఇది. ఆకాశం తాకుతున్న అందాల కొండ ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ అద్దాల మేడారో నాగా వెలసినవు వచ్చిపోయే భక్తుల అందా దండగా ఉన్నావు. ఇప్పుడు రోజు ఇక్కడే ఉంటున్నావా? రోజు ఇక్కడే ఉంటున్నావా? అచ్చుడు పోడే ఇడికే వస్తున్నాం. ఇంకే వేడి కొత్త వేరుతానికి అప్పుడేమో వారానికి ఒకసారి వచ్చేది పోయేది కదా, శనివారము మంగళవారం వచ్చిపోయేది. ఇప్పుడు రోజు ఇక్కడే ఉంటున్నావు. ఇంకటి 50 రూపాయలు ఇంకా వచ్చేది. సరే అన్న మరి మంచిది. చాలా మంది మర్చిపోతారు. ఏంటంటే మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ చూడరి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇట్లాంటి వీడియోలు ఇంకా చేయగలుగుతా నేను, ఎన్నో చేస్తా ఇట్లాంటివి నేను. ఇంకా మన గుళ్ళకాడు ఉంటే వాళ్ళందరికీ మంచి దాన ధర్మాలు చేద్దాం అనుకుంటున్నాం. మీ సహకారం ఉంటే కానీ మీరు నాకు సహకారం ఇస్తలేరు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, షేర్ చేయండి వీడియోని.